కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఒక వ్యాక్యూమ్ తెలంగాణ కాంగ్రెస్ అబౌట్ తెలంగాణ కాంగ్రెస్ ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది కాబట్టి అరుణ హ్యాస్ స్విచ్డ్ ఓవర్ లాయల్టీస్ అండ్ షీ జాయిన్ బీజేపీ అని ఒక ప్రచారం ఉంది రేపు పొద్దున ఒకవేళ కాంగ్రెస్ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చే పక్షంలో అరుణ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారా ఎట్టి పరిస్థితులు లేదు అధికారాన్ని చూసి ఎప్పుడు అరుణ లేదు అధికార పార్టీలోకి పోవాలంటే నేను అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఉండేదాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పోవాల్సినటువంటి ఆలోచన వచ్చిండేది కాదు కేవలం అధికారాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీలు మానిటెల్ బీజేపీ అంటే జాతీయ పార్టీలోనే ఉండాలనేటటువంటిది నాకున్నటువంటి ఒక ఆలోచన సో రీజనల్ పార్టీల మీద నాకు పెద్ద అంటే అంత పెద్ద ఇది జాయినింగ్ ఉండాలని దానిలో చేయాలంటే ఎందుకంటే రీజనల్ పార్టీస్ అని అంటే పరిమితంగా వారి యొక్క దీని గురించి ఆలోచన ఉంటుంది తప్ప దేశం యొక్క దేశం పరిధి అనేది ఓన్లీ స్టేట్ వరకే ఉంటుంది సో దేశం గురించి ఆలోచించేటటువంటి ఒక ఇది ఉండదు రీజనల్ పార్టీకి సో అది దీంట్లో ఒక నేషనల్ పార్టీలోనే ఉండాలనేటువంటి ఆలోచన సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్నంత పార్టీ వీడాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఆ విధంగా ఆ రోజు పరిస్థితులు కల్పించినాయి సో బీజేపీ వైపు పోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఒక దేశంలో ఒక బలమైనటువంటి నాయకత్వం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అందులో ఈ దేశం అంటే దేశంలోనే నాయకత్వం అంటే బలమైన నాయకత్వమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటటువంటి పరిస్థితి అప్పటికి ఏర్పడింది సో రెండవసారి కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నటువంటి నేపథ్యం అంటే బలహీనపడిందని పార్టీ మారిన కాదు ఇక్కడ సో అక్కడ నాయకత్వం పైన ప్రజల లోపల విశ్వాసం కోల్పోవడం ఒకటి ఒక సరైన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ దేశానికి అందివ్వలేకపోవడం ఒకటి సో ఒక ఈ దేశాన్ని దేశ ప్రజలకు కూడా ఒక భరోసా కల్పించలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం పైన జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులే కానివ్వండి భారతదేశం యొక్క అభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాల మధ్యలో ఒక గట్టి నాయకత్వాన్ని అంటే అందించటటువంటి దీంట్లోనే కానివ్వండి అవన్నీ చూసుకుంటూ కూడా ఆ లక్షణాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిలో చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో సో కొంచెం నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం ఈ దేశభక్తి అనేది కొంచెం ఎక్కువ సో ఆ లక్ష్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఆ అన్ని రోజులు కాంగ్రెస్ చాలా సిగ్నిఫికేంట్ ప్లేస్ ఇచ్చింది అందుకని అన్ని రోజులు పార్టీలోనే కొనసాగాం కాంగ్రెస్ పార్టీలో ఉండే సేవలు అందిస్తారు కాంగ్రెస్ పార్టీ సో ఆ ఇది కోల్పోతున్నది కాంగ్రెస్ పార్టీ ఆ ఇది కోల్పోతున్న దేశంలో అనేటటువంటి ఒక భరోసా అంటే ప్రజలకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల భరోసాను కల్పించలేకపోతుంది నాయకత్వం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నాయకత్వాన్ని అందించలేకపోతుంది రాష్ట్రంలో కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా ఇక్కడ ఎమర్జీ కాలేకపోయింది టిఆర్ఎస్ పార్టీతో ఒక అండర్స్టాండింగ్తో ఉండడము గెలిచిన వాళ్ళంతా కూడా మళ్ళీ టిఆర్ఎస్లోకి వెళ్ళిపో వెళ్ళిపోతున్నాం ఇది అన్నీ చూస్తుంటే కూడా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో చూసినా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసిన చాలా దారుణంగా మనకు ఈరోజు కనపడుతున్న పరిస్థితి ఆ లక్ష్యం ఆ దీంట్లోనే జాతీయ పార్టీ బీజేపీలో ఉండి నేను అనుకున్నటువంటి అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అన్నటువంటి ఒక ఏదైతే ఏ లక్ష్యంతోనూ తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని ఈరోజు మనం అసలు ఇప్పటిదాకా ఆ లక్ష్యం వైపు అడుగులే వేయలేదు సో ఆ లక్ష్యాన్ని సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలే కానివ్వండి ప్రజల్లో కల్పించినటువంటి ఆకాంక్షలే కానివ్వండి అవన్నీ కూడా ఏది కూడా టీఆర్ఎస్ పార్టీ నిలుపుకోలేకపోయింది ఈ యొక్క పరిస్థితుల్లో తెలంగాణలో ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కానీ రేపు భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పాలన కానీ అందించినటువంటి ఒక ప్రజల లోపల విశ్వాసాన్ని చూడగొనేటటువంటి శక్తి బీజేపీకే ఉన్నాయి బీజేపీకే ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచనతోనే అంటే వారి మీద పోరాటం చేయాలంటే బీజేపీలో ఉండే పోరాటం చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు పెట్టుకోవటం అనేక తప్పులు చేసి అనేక తప్పులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ నష్టపోయిందా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ నష్టపోయిందంట తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది టీడీపీకి ఏముందని నష్టపోవడానికి ఇక్కడ టీడీపీ ఆంధ్ర పార్టీగా వెళ్ళిపోయి ఆంధ్రాలో అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి వారితో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ అంటే ఒక లాండ్ అనేక అనుమానాలకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం వల్ల దాన్ని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా మలుచుకుంది తన వైపుకు సో అవన్నీ కూడా చాలా లోపాలు ఉన్నాయి ఇక్కడ నాయకత్వంలో కూడా బలమైన నాయకత్వాన్ని క్రష్ చేసేటటువంటి పరిస్థితులు ఎవరు క్రష్ చేశారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఎవరైతే బలంగా టీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసి గట్టిగా ఏమి ఎదుర్కోవటం ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను

మీకు అటువంటి ఆఫర్ రాలేదా కేసీఆర్ నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించారు బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఇంట్రెస్ట్ లేదు నా ఈ రోజే కాదు టూ థౌజండ్ ఫోర్లో టీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ కో రోజు కాంగ్రెస్ పార్టీకి అలయన్స్లో మా సీటు టీఆర్ఎస్కి ఇచ్చారు గద్వాల్ సీటు ఆ రోజు అలయన్స్లో టీఆర్ఎస్కి ఇచ్చేసి నన్ను టీఆర్ఎస్లో పోయి పోటీ చేయమన్నారు ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోలేదు ఇండిపెండెంట్గా పోటీ చేశాను ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి నేను పోలేదు ఆ రోజు కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేసి పెద్ద మెజార్టీతో గెలిచాను సో ఫస్ట్ నుంచి చెప్పాను కదా నాకు నేషనలిస్టిక్ పార్టీస్ ఆ దీంట్లోనే ఉన్నాను వ్యక్తి పూజను కోరుకునేటటువంటి పార్టీలకు పోకూడదు అనేటటువంటి ఫస్ట్ నుంచి నాకున్నటువంటిది ఇక్కడ ఒక జాతీయ భావాలు ఒక డెమోక్రటిక్ వేలో ఉండడమే కానీ ప్రజలకు సేవలు అందించడానికి ఇది ఒక మంచి వేదికగా జాతీయ పార్టీనే వేదికని బీజేపీ పార్టీ అటువంటి విశ్వాసాన్ని కలిగించినందుకే నేను ఆ పార్టీలో పోయినా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మీతో పాటు ఉమెన్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళలో కొందరు ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళని అటువైపుగా ప్రభావితం చేసిన అంశాలు ఒత్తిళ్ళు అంటారా లేకపోతే అనివార్యత అంటారా అది వాళ్ళ సొంత డిసిషన్స్ వాళ్ళ లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ కావచ్చు లేదా వాళ్ళ డిస్ట్రిక్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు వాళ్ళని ఏ మించి నడిపించుకోవటించి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ అరుణ మాత్రం చాలా స్థిరంగా నిలబడ్డారు జాతీయ పార్టీని ఎంచుకున్నారు తన ప్లాట్ఫామ్గా బీజేపీని ఎంచుకున్నారు అది ఎవరి పర్సనల్ ఇది దానికి ఉంటుంది మీరు కర్ణాటక ఎఫ్ఐఆర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక జాతీయ పార్టీలో పక్క రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఒక మహిళకి నిజంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరినాను నాకు ఏమంటే పార్లమెంట్ కంటెస్ట్ చేయడానికి అసలు పోటీ చేయనన్నా అయినా పోటీ చేయాలన్నారు వాళ్ళు పోటీ చేశాను ఆ తర్వాత వాళ్ళు జాతీయ స్థాయిలో నాకు పార్టీ ఉపాధ్యక్షాలుగా గుర్తింపు ఇచ్చారు ఆ తర్వాత కర్ణాటక కో ఇన్ఛార్జ్గా ఈరోజు బాధ్యతలు అప్పజెప్పారు సో వారు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తిగా సద్వినియోగం చేయటం నా శాయశక్తుల నాకు ఇచ్చినటువంటి బాధ్యతను అంటే న్యాయం చేయటంగా పనిచేయటటువంటి దృక్పథంతో ఎక్కడున్న ఎక్కడున్నా ఒక కమిట్మెంట్తో ఒక డెడికేషన్తో పనిచేసేటటువంటి నేచర్ నాది సో అదే నేచర్తో భారతీయ జనతా పార్టీని కర్ణాటక రాష్ట్రంలో నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తిగా పార్టీ కోసం వినియోగిస్తాం పార్టీని బలోపేతం చేయడానికి ఆ ప్రాంత కర్ణాటక స్టేట్లో ఆ పార్టీ బలోపేతానికి క్షేత్ర స్థాయి నుంచి బలో బలోపేతానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను నాకు ఇచ్చినటువంటి అవకాశం తప్పకుండా ఆ పార్టీకి నా సమయాన్ని ఇచ్చి పనిచేస్తా ఒక సెక్యులర్ పార్టీ నుంచి జాతీయ జాతీయ స్థాయిలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ఒక రెలిజియన్కి ఒక విశ్వాసానికి కన్ఫైన్ ఉన్న బీజేపీలోకి మీరు వెళ్ళటాన్ని మీరు ఎలా చూసుకుంటారు ఎందుకంటే మీరు చూస్తే ఇప్పటిదాకా మీరు మాట్లాడుతూ వచ్చింది జాతీయ వాదృక్పథం జాతీయం అంటే కేవలం రామ మందిరమేనా లేకపోతే ఇంకేమైనా ఇతర అంశాలు రామ మందిరం అనేది ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి నలుగుతున్నటువంటి సమస్య రామ మందిరాన్ని కట్టడం కట్టమని చెప్పి కట్టమని చెప్పినా రామ మందిరానికి మద్దతు ఇచ్చిన అదేదో ఒక రిలీజియన్కి మాత్రమే వినడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రామ మందిరం కడుతున్నాను పక్కల బాబ్రీ మసీద్కి ఇచ్చిన స్థలంలో బాబ్రీ మసీద్ కోసం కూడా అక్కడ స్థలాని కోసం గవర్నమెంట్ నిధులు కేటాయిస్తూ ఉంది సో ఎక్కడ రాజకీయంగా ఒక బురద తల్లిటటువంటి కార్యక్రమంలో భాగమే ఒక మతతత్వ పార్టీ అని చెప్పి క్రియేట్ చేయటం తప్ప ఎక్కడ కూడా హిందుత్వాన్ని కాపాడుకోవడం మతతత్వం అంటే అది కరెక్ట్ కాదు హిందూ యొక్క హిందూ దేశం యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుందామని అంటే దాన్ని మతతత్వంగా అంటగడితే కరెక్ట్ కాదు